నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ రియల్ స్టోరీ. సవితా ఇంద్రారెడ్డి చేవేళ్ల చెల్లెమ్మగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగారు. దేశంలో మొదటిసారిగా మహిళా నేతగా హోంమంత్రి పదవి చేపట్టి చరిత్రలోకెక్కారు. భర్త ఇంద్రారెడ్డి మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చిన సవితా ఇంద్రారెడ్డి 4 సార్లు విజయం సాధించారు. అంతేకాదు, దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చెల్లెలుగా పేరు పొందారు. ఇక 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగినా కాంగ్రెస్ పార్టీ తరపున 4వ సారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ నేపథ్యంలో సవితా ఇంద్రారెడ్డి రాజకీయాల్లోకి ఎలా వచ్చారు అనే విషయాలను తెలుసుకుందాం. బాల్యం, చదువు. సవితా ఇంద్రారెడ్డి 5 మే 1963 సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం బాచ్పల్లి గ్రామంలో జన్మించారు. తండ్రి మహిపాల్ రెడ్డి రైతు, తల్లి వెంకటమ్మ గృహిణి. అయితే సవిత తన అమ్మమ్మ గారింట్లో పెరిగింది. ఇక ఆమె చదువు విషయానికి వస్తే 5వ తరగతి వరకు సొంత అమ్మమ్మ వాళ్ళ గ్రామం జహీరాబాద్లో చదువుకుంది. ఆ తర్వాత ఉన్నత చదువుల కోసం హైదరాబాద్కు వచ్చిన సవిత 10th క్లాస్ వరకు భాగ్య మెమోరియల్ గర్ల్స్ హై స్కూల్లో చదువుకుంది. ఇక ఇంటర్మీడియట్ బైపీసీలో రెడ్డి కాలేజీలో పూర్తి చేసింది. ఇక వనితా డిగ్రీ కాలేజీ నుండి బీఎస్సీలో పట్టా పొందింది. అయితే తనకు మెడిసిన్ చేసి డాక్టర్ అవ్వాలనే కోరిక ఉండేదని కానీ చేయలేకపోయానని చెప్పింది. సవితకు ఒక చెల్లెలు, ఒక తమ్ముడు ఉన్నారు. చిన్నప్పటి నుంచి చాలా చురుకైన అమ్మాయి, అలాగే చదువులో కూడా మంచి ర్యాంకు తెచ్చుకునేది. అయితే ఆమె చదువుకునే సమయంలో తన మేనమామ భార్య రూమ్లో ఉండి వారికి వండి పెట్టేదని తెలియజేసింది. వివాహం, పిల్లలు. డిగ్రీ చదువుకుంటున్న సమయంలో ఇంద్రారెడ్డితో స్నేహం ఏర్పడింది. అయితే ఆ సమయంలో ఇంద్రారెడ్డి విద్యార్థులు సమస్యలపై పోరాటం చేస్తున్నారు. కొన్ని రోజుల తర్వాత సవిత ఇంద్రారెడ్డిల స్నేహం కాస్త ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలో ఆమె డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సమయంలో పెద్దల సమక్షంలోనే 1982 సవిత ఇంద్రారెడ్డిల వివాహం జరిగింది. కాగా వీరి దంపతులకు కార్తిక్, కౌశిక్, కళ్యాణ్ అనే 3 కుమారులు ఉన్నారు. మొదటి సంతానమైన కార్తిక్ రెడ్డి రాజకీయాల్లో ఉన్నారు. ఇక 2014 ఎన్నికల్లో చేవెళ్ల లోకసభ నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. ఇక మిగిలిన కౌశిక్, కళ్యాణ్లు ఇద్దరు బిజినెస్ చేస్తారు. తన 3 కుమారులకు వివాహం జరిగింది. రాజకీయ జీవితం. సవిత భర్త పొట్లాల ఇంద్రారెడ్డి రాజకీయాల్లో ఉన్నారు. 1985 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున విజయం సాధించిన ఆయన దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు హయాంలో విద్యాశాఖ మంత్రిగా చేశారు. ఆ తర్వాత 1989 అంతేకాదు హోంమంత్రిగా ఆయన తన పదవికి వన్నె తెచ్చారు. అయితే ఇంద్రారెడ్డి ఏప్రిల్ 22, 2000 శంషాబాద్ దగ్గరి ప్రాంతంలో రోడ్డు ప్రమాదంలో మరణించారు. తన భర్త మరణించిన బాధలో ఉన్న సవిత ప్రజల అభిప్రాయం మేరకు ఏమాత్రం రాజకీయ అనుభవం లేని ఆమె అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. కొన్ని రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2004 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సామా భూపాల్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన సవిత ఇంద్రారెడ్డి 41,000 భారీ మెజార్టీతో విజయం సాధించారు. బొగ్గు గనుల మంత్రిగా పనిచేశారు. ఒక మంత్రిగా ప్రజలకు సేవ చేసి ప్రజల మన్నలు పొందారు. అయితే 2008 జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా చేవెళ్ల నియోజకవర్గం ఎస్సీ రిజర్వేషన్ గా మారింది. ఈ నేపథ్యంలో 2009 అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వరం నియోజకవర్గం నుండి పోటీ చేసిన సవిత ఇంద్రారెడ్డి టీడీపీ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డిపై 70,000 భారీ మెజార్టీతో విజయం సాధించారు. అంతేకాదు, దేశంలో మొదటి మహిళగా వైఎస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో హోంమంత్రి బాధ్యతలు చేపట్టారు. దీంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అదే సమయంలో ఒక మంత్రిగా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం చూపారు. దీంతో ప్రజల మన్నలు పొందారు. అయితే ఆమె హోంమంత్రిగా ఉన్న సమయంలో ఇతర నాయకుల నుండి చాలా నిందలు ఎదుర్కొన్నారు. కానీ తాను మాత్రం ఎవరికీ లొంగకుండా తన భర్త ఇంద్రారెడ్డిలాగా సవిత కూడా హోంమంత్రి పదవికి వన్నె తెచ్చారని చెప్పవచ్చు. వైఎస్ చనిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి రోషయ్య మంత్రివర్గంలో హోంమంత్రిగా కొనసాగారు. తాను అధికారంలో ఉన్న సమయంలో నియోజకవర్గ అభివృద్ధి కోసం చాలా కృషి చేశారు. ఎక్కడైనా ప్రజలకు రోడ్డు ప్రమాదం జరిగిందంటే ఎంత రాత్రైనా వెళ్లి వారి కుటుంబానికి భరోసా ఇచ్చేవారు సవిత. ప్రభుత్వం తరపున తన తరపున ఆర్థిక సహాయం కూడా అందించేవారు. అలాగే తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక అధికార పార్టీ తరపున కాంగ్రెస్ అధిష్టానానికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని తన వంతు పోరాటం చేశారు. ఇక 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన కుమారుడు కార్తిక్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున చేవెళ్ల లోకసభ నుండి పోటీ చేసిన నేపథ్యంలో సవితా ఇంద్రారెడ్డి పోటీకి దూరంగా ఉన్నారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగిన తరుణంలో మహేశ్వరం నియోజకవర్గం నుండి రెండోసారి పోటీ చేసిన సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డిపై 9,000 మెజార్టీతో విజయం సాధించారు. దీంతో మహిళా నాయకురాలు నాలుగోసారి అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రతిపక్షం తరఫున తన గళం వినిపించారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సబితాల అనుబంధం. సబిత భర్త చనిపోయిన సమయంలో తనను ఓదార్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి హవానించారు. అంతేకాదు ఒక అన్నగా తనకు అండగా ఉంటానని చెప్పారు. 2003 ఏప్రిల్ 3న ఎన్నికల సమయంలో రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేవెళ్ల నుండే మొదలుపెట్టారు. అప్పుడు సబిత చేవెళ్ల నుండి పాదయాత్ర వద్దన్నప్పటికీ తాను మాత్రం తన చెల్లెలు పోటీ చేసే స్థానం నుండే పాదయాత్ర మొదలు పెడతానని చెప్పారు. ఇక ఆయన ఇచ్చిన అండ మేరకు 2004లో సబిత గెలిచిన అనంతరం మంత్రి పదవి ఇచ్చారు. ఆ తర్వాత 2009లో కీలక శాఖ అయిన హోంశాఖ ఆమెకు కట్టబెట్టారు. అంతేకాదు ఒక అన్నగా ఆమె కుటుంబానికి తోడుగా ఉన్నారు. ప్రతి రాఖీ పండుగకు వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆమె రాఖీ కట్టేది. దీంతో వీరిద్దరి అన్న చెల్లెల అనుబంధం చాలా గొప్పది అని చెప్పవచ్చు. సబితా ఇంద్రారెడ్డిని రాజశేఖర రెడ్డి సొంత చెల్లెల కంటే మంచిగా చూసుకున్నారని చాలా మంది చెప్తుంటారు. ఇక మొత్తానికి తాను రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఒక మహిళా నేతగా పార్టీకి సబితా ఇంద్రారెడ్డి అండగా ఉంటున్నారు. హోంమంత్రి పదవి బాధ్యతలు చేపట్టిన సమయంలో కొన్ని సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ మంత్రిగా ప్రత్యేక పేరు తెచ్చుకున్నారు. తన భర్త మరణానంతరం ప్రజల కోరిక మేరకు రాజకీయాల్లోకి వచ్చిన సబితా ఇంద్రారెడ్డి రాబోయే రోజుల్లో మరెన్నో పదవులు చేపట్టి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుందాం. హలో, మిమ్మల్ని యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.